నమస్కారం. అబ్రో డ్రీమ్స్ కార్యక్రమానికి స్వాగతం. ఉన్నత విద్య కోసం అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. మన విద్యార్థులు ఎక్కువగా ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్ విభాగాల్లో వివిధ కోర్సుల కోసం ఇతర దేశాలు వెళ్ళి చదువుకుంటున్నారు. విదేశాల్లో చదువు ఖర్చుతో కూడుకున్నది, అలాగే మోసాలు కూడా జరిగే అవకాశం ఉంది. విదేశాల్లో చదవాలంటే అక్కడ యూనివర్సిటీల గురించి సమగ్ర సమాచారం తెలుసుకోవాలి. యూనివర్సిటీ అడ్మిషన్ దగ్గర నుంచి ఉద్యోగ అవకాశాల వరకు మొత్తంగా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన సమగ్ర సమాచారాన్ని మీ ముందుకు తెస్తోంది అబ్రాడ్ డ్రీమ్స్. విదేశాల్లో చదవాలంటే అంత ఈజీ కాదు. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు ఏడాది ముందు నుంచి ప్రణాళిక రూపొందించుకోవాలి. టోఫెల్, జిఆర్ఇ వంటి ప్రామాణిక పరీక్షల నుంచి యూనివర్సిటీ ఎంపిక, వీసా, బడ్జెట్ దాకా అనేక అంశాల గురించి ముందే తెలుసుకోవాలి. అందుకే చాలామంది విద్యార్థులు కన్సల్టెన్సీలపై ఆధారపడతారు. కొంతమంది సొంతంగానే సమాచారం సేకరించుకుంటారు. అసలు విదేశాలకు వెళ్లాలంటే విద్యార్థులు ఎలా సిద్ధం కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశం నుంచి ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశీ బాట పడుతున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు అమెరికా వెళ్తుంటే మరికొంతమంది ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాలకు వెళ్తున్నారు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే కోరిక నేడు చాలా మందిలో కనిపిస్తోంది. అయితే కోరిక ఒక్కటి ఉంటే సరిపోదు. దేశం దాటి వెళ్లి చదువుకోవాలంటే చాలా విషయాలపై అవగాహన ఉండాలంటున్నారు నిపుణులు. విదేశీ విద్యకి డిమాండ్ పెరగడానికి కారణం ఏంటంటే అక్కడ మాస్టర్స్ అయిపోయాక నాకు డాలర్ రేట్ కానీ, పౌండ్ రేట్ కానీ, యూరో కానీ కంపేర్ టు ఇండియా ఎక్కువ కాబట్టి విదేశీ విద్యకు డిమాండ్ ఎక్కువ. అండ్ మోరోవర్ యూకే కానీ, యుఎస్ కానీ, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, ఇటలీ ఈ కంట్రీస్ లో మాస్టర్స్ చేసినట్టయితే మీకు గ్లోబల్లీ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్ ఉండేటటువంటి మాస్టర్స్ డిగ్రీ చేతిలో ఉంటుంది కాబట్టి రిటర్న్ బ్యాక్ ఇండియాకి వచ్చినప్పుడు మీకు వేరే వాళ్ళతో పోలిస్తే మీకు ప్రియారిటైజ్డ్గా శాలరీస్ కానివ్వండి, పొజిషన్స్ కానీ, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ లాంటి పొజిషన్స్ కానీ ప్రియారిటైజ్డ్గా మీకు లభిస్తాయి కాబట్టి యూకే, యుఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా మాస్టర్స్ డిగ్రీ ఉంటే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో మాస్టర్స్ అయిపోయాక తిరిగి రిటర్న్ బ్యాక్ ఇండియాకి వస్తే మీకు 100% జాబ్ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ సీట్ అనేది అటువంటిది మాస్టర్స్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి సో ఈ అబ్రాడ్ ఓవర్సీస్ లో మాస్టర్స్ చేసిన వాళ్ళకి తగిన గుర్తింపు అనేది ఇండియాలో ఉంది. ఉన్నత విద్య కోసం అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, కెనడా వంటి దేశాలకు నేడు చాలా మంది వెళ్తున్నారు. కొంతమంది విద్యార్థులు అక్కడ తెలిసిన వాళ్ల ద్వారా వెళ్తుంటే చాలామంది విద్యార్థులు కన్సల్టెన్సీల మీద ఆధారపడుతున్నారు. విదేశాలకు వెళ్లే ముందు ఎంత సమాచారం తెలుసుకున్నా మోసపోతున్న విద్యార్థులు ఉంటున్నారు. విద్యార్థులు మోసపోకుండా ఉండాలంటే ఇండియాలో ఉన్నప్పుడే విద్యార్థులు సమగ్ర సమాచారం తెలుసుకుని వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. మన దేశంలో విద్యా విధానానికి విదేశాల్లో విద్యా విధానానికి చాలా తేడా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలంటే కొన్ని బేసిక్ నైపుణ్యాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇతర దేశాల్లోని బెస్ట్ యూనివర్సిటీల్లో చదువుకోవాలంటే చాలా ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. టోఫెల్ వంటి పలు టెస్టులు పాస్ అవ్వాలి. అలాగే చేయాలనుకున్న కోర్సుకు సంబంధించి ఉత్తమ యూనివర్సిటీల గురించి సమాచారం తెలుసుకోవాలి. 100% ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రెడీ చేసుకోవాలి.
ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఎలా ఉండాలి అంటే, మన ట్యూషన్ ఫీజు ఎంత, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి, అండ్ అక్కడికి వెళ్ళాక వెదర్ కండిషన్ ఎలా ఉంది, యూనివర్సిటీ అక్రిడేషన్ ఎలా ఉంది, యూనివర్సిటీ కోర్స్ కరికులం ఏంటి, అండ్ మనకు 2 ఇయర్స్ కోర్స్ ఫీజు ఎంత అవుతుంది, అండ్ మాస్టర్స్ అయిపోయాక వర్క్ వీసా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కోర్స్ కి ఎన్ని ఇయర్స్ ఆఫ్ వర్క్ వీసా వస్తుంది, ఆ తర్వాత ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుంది, ఇటువంటి ప్రాసెస్ అనేది 4-1 BTEC 4-1 లో ఉన్నప్పుడే ఎవాల్యుయేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రెడీ చేసుకోవాలి. అండ్ మంత్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మంత్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ మనకి ఏ ఏరియాలో తక్కువగా ఉన్నాయి, ట్యూషన్ ఫీజెస్ కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుఎస్ లో టెక్సాస్ చూసుకుంటే పర్ మంత్ $300 ఖర్చు వస్తుంది, వేరే న్యూయార్క్ లాంటి స్టేట్స్కి వెళ్తే మీకు $2,000 కూడా ఖర్చు అవుతుంది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది కూడా మేము ఎవాల్యుయేట్ చేసుకోవాలి. యూనివర్సిటీ అక్రిడేషన్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి, కోర్స్ కరికులము ఇవన్నీ కూడా, పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేటువంటి ప్రాసెస్లు కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఎవాల్యుయేట్ చేసుకొని వీసా ఫీజు కానీ, యూనివర్సిటీ అప్లికేషన్ ఫీజులు కానీ, జిఆర్ఈ కానీ, అండ్ తర్వాత ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ కానీ, కొరియర్ ఛార్జెస్ కానీ, జిఆర్ఈ స్కోర్ రిపోర్టింగ్, ఐఎల్టీఎస్ స్కోర్ రిపోర్టింగ్, అప్రాక్సిమేట్లీ ఒక 1.5 lakh వరకు ఖర్చు వస్తుంది. కెనడాకి చూసుకుంటేనేమో అప్లికేషన్ ఫీజులు ఇవన్నీ కలుపుకొని యూనివర్సిటీకి ముందే ఫీజు పేమెంట్ చేయాలి. అప్రాక్సిమేట్లీ 2 ఇయర్స్కి ఒక 16 lakhs ఫీజు ఉంది అనుకోండి, 8 lakhs ముందే ఫీజు పే చేయాలి. జిఐసి అని ఉంటుంది, స్కాషియా బ్యాంక్ లో మనం ముందే అక్కడికి వెళ్ళాక అయ్యే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కెనడాలో మనము బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్ లో ఓపెన్ చేసుకొని జిఐసి అమౌంట్ అనేది ముందే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డబ్బులు మనం అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఎవ్రీ మంత్ కాస్ట్ ఆఫ్ లివింగ్ లా మన డబ్బులు మనకే ఇస్తారు. సో ఇలా కెనడాకేమో అప్రాక్సిమేట్లీ మీకు ఒక 12-14 lakhs వరకు వస్తుంది, ఆస్ట్రేలియాకి కూడా అంతే ఉంటుంది. సో ఇటువంటి ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది కంట్రీ టు కంట్రీ వేరియేషన్ ఉంటుంది. ట్యూషన్ ఫీ స్ట్రక్చర్ కానివ్వండి, వీసా ప్రాసెస్ కానివ్వండి, కాస్ట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, ఇవన్నీ మనం ఏ కంట్రీ అయితే చూస్ చేసుకుంటామో పాత, ఆ కంట్రీ పాత అనేది మనం ముందే డిసైడ్ చేసుకుని మనం ఎవాల్యుయేషన్ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రెడీ చేసుకున్నట్టయితే మనకి ఈజీ వే ఉంటుంది. తర్వాత మనం ఎవరిని మనం అడగడానికి ఉండదు, మనమే ఇంకొకరికి సలహా ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ లో ఉంటాం కాబట్టి ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. విదేశాలకు వెళ్లాలంటే అక్కడ చదవడానికయ్యే ఖర్చు గురించి ముందే అవగాహన ఉండాలి. ఎందుకంటే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మాస్టర్స్ చేయాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. విదేశాలకు వెళ్లడానికి అవసరమైన ధనాన్ని సమకూర్చుకోవాలి. ట్యూషన్ ఫీజులతో పాటు లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ముందే ప్లాన్ చేసుకోవాలని నిపుణులంటున్నారు. విదేశీ యూనివర్సిటీల్లో ట్యూషన్ ఫీజులు, వసతి, రోజువారీ జీవన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందుకే విదేశాల్లో చదవాలంటే విద్యార్థులు పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. చాలామంది విద్యార్థులు బడ్జెట్పై అవగాహన లేక తర్వాత ఇబ్బంది పడుతుంటారు. అందుకే విదేశీ విద్యకు అవసరమైన ఆర్థిక భారం గురించి ముందస్తు ప్రణాళిక ఉండాల్సిందే అంటున్నారు. యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసి మనకి అక్కడ యుఎస్ లో మనకు అప్రాక్సిమేట్లీ 24-26 lakhs 2 ఇయర్స్ లో ఫినిష్ అయ్యే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. యూకే ఎడ్యుకేషన్ లో వచ్చేసి మనకు 10 lakhs లో మాస్టర్స్ ఫినిష్ అయిపోతే 14 lakhs లో మాస్టర్స్ ఫినిష్ అయిపోయే యూనివర్సిటీలు ఉన్నాయి, 20 lakhs లో మాస్టర్స్ ఫినిష్ అయిపోయే యూనివర్సిటీలు ఉన్నాయి, అప్ టు 50 lakhs వరకు కూడా మాస్టర్స్ చదువుకోవచ్చు యూకేలో. సో మనం సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా లిమిటెడ్ ఎడిషన్ లో ఉండాలి, ట్యూషన్ ఫీ రీజనబుల్ గా ఉండాలి, యూనివర్సిటీ అక్రిడేషన్ ఉండాలి, అండ్ అక్కడ పార్ట్ టైమ్స్ కూడా మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి, మాస్టర్స్ చేసేటప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ సెకండ్ ఇయర్లో గెయిన్ చేసుకోవడానికి మనకి ఏ స్టేట్లో బాగున్నాయి అనేది కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ట్యూషన్ ఫీజెస్ వచ్చేసి కంపేర్ టు యుఎస్ యూకే తక్కువ, యూకేతో పోలిస్తే ఆస్ట్రేలియాలో అప్రాక్సిమేట్లీ 2 ఇయర్స్కి 28 lakhs ఉంటుంది, కెనడాలో 2 ఇయర్స్కి వచ్చేసి 16 lakhs to 20 lakhs వరకు కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి. అన్ని కంట్రీస్ లో కూడా యూనివర్సిటీస్ 20 lakhs తో స్టార్ట్ అయితే 1 crore వరకు కూడా యూనివర్సిటీ ఫీజులు ఉన్నాయి.
మనం సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీ ఫీజు అప్రాక్సిమేట్లీ మనకు రీజనబుల్ గా ఉన్నట్టయితే మనకు మాస్టర్స్ అయిపోయాక పేరెంట్స్ కి ఇబ్బంది ఉండదు, అండ్ స్టూడెంట్స్ కూడా ఈజీగా వాళ్ళు మాస్టర్స్ కి అయ్యే ఖర్చుని ప్రాక్టికల్ నాలెడ్జ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ టేక్ అన్ ఎగ్జాంపుల్, యుఎస్ కి 24 lakhs ట్యూషన్ ఫీజు ఉంది అనుకోండి 2 years కి, మాస్టర్స్ అయిపోగానే ఓపీటీ పీరియడ్ ఉంటుంది వాళ్ళకి, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, అంటే వాళ్ళు అక్కడ 36 months జాబ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ జాబ్ చేసుకున్నప్పుడు ఒక 1 year లో వాళ్ళ ట్యూషన్ ఫీ అనేది రీపేమెంట్ చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలంటే ఖర్చును చూసి విద్యార్థులు తల్లిదండ్రులు భయపడేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. విదేశీ విద్య కోసం బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నాయి. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కూడా విదేశీ విద్య కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు విదేశాలకు వెళ్లి చదువుకోవడం చాలా సులభమైంది. ఈ పరిస్థితుల్లో విదేశాల్లో చదవాలన్న ఆసక్తి ఉంటే చాలు, ఈజీగా వెళ్లిపోవచ్చంటున్నారు నిపుణులు. మన దేశంలో చాలా కన్సల్టెన్సీలు ఏదో ఒకటి చెప్పి విద్యార్థులను విదేశాలకు పంపిస్తున్నాయి. బ్యాక్లాగ్స్ ఉన్న విద్యార్థులను కూడా నమ్మించి తప్పుడు మార్గాల ద్వారా పంపుతున్నారు. కొన్ని సందర్భాల్లో నకిలీ పత్రాలు సృష్టించి విద్యార్థులను మోసం చేస్తున్నారు. ఖర్చు కొంచెం ఎక్కువైనా నమ్మకమైన సంస్థలను ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు అక్కడికి వెళ్లే ప్రతి దశలోనూ అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం చిన్న తప్పు జరిగినా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. విదేశీ విద్యకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకున్న తర్వాతనే విదేశాల్లో అడుగు పెట్టడం మంచిదంటున్నారు నిపుణులు. నేడు చాలామంది విద్యార్థులు స్కిల్స్తో సంబంధం లేకుండా విదేశాలకు వెళ్లి చదవాలని భావిస్తున్నారు. విదేశాల్లో చదువుకుంటే భారీ వేతనాలతో పాటు భవిష్యత్తు బాగుంటుందని అందరూ ఆశిస్తున్నారు. మంచి అవకాశాల కోసం విదేశాలు వెళ్లడం తప్పు కాదు. అయితే వెళ్లే ముందు అనేక జాగ్రత్తలు తీసుకుని వెళ్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఎడ్యుకేషన్ లోన్స్ అందిస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు చేయూతనందిస్తున్నాయి. ప్రతిభ ఉన్న విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ వచ్చేసి సెక్యూర్డ్ లోన్ ఉంటుంది, అన్సెక్యూర్డ్ లోన్ ఉంటుంది.
సెక్యూర్డ్ లోన్ అంటే ఏంటంటే ప్రాపర్టీ అగనిస్ట్ లోన్ ఇస్తారు, అంటే ప్రాపర్టీని మార్టిగేజ్ చేసుకుంటారు, ప్రాపర్టీని మార్టిగేజ్ చేసుకుని లోన్ ఇస్తారు. అన్సెక్యూర్డ్ లోన్ అంటే ఏంటంటే కో అప్లికెంట్ ష్యూరిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ బిజినెస్ మ్యాన్ అనుకోండి, తన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినట్టయితే ఐటీ రిటర్న్స్ ను బేస్ చేసుకుని తన ష్యూరిటీని బేస్ చేసుకుని లోన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీ అనుకోండి, తన ఫామ్ 16 తన పే స్లిప్స్ బేస్ చేసుకుని లోన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ అగ్రికల్చర్ ఉంది, ఫార్మర్, సో తన అగ్రికల్చర్ ల్యాండ్ ని బేస్ చేసుకుని అగ్రికల్చర్ ఇన్కమ్ ని బేస్ చేసుకుని లోన్ ఇస్తారు. ఈ 3 కైండ్స్ ఆఫ్ టైప్స్ వచ్చేసి అన్సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్ అంటారు. సో ఈ అన్సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్ కి వచ్చేసి ఏంటంటే మీకు ఓన్లీ కో అప్లికెంట్ ష్యూరిటీని బేస్ చేసుకుని లోన్ ఇస్తారు. సెక్యూర్డ్ లోన్ వచ్చేసి ఏంటంటే మీకు ప్రాపర్టీని మార్టిగేజ్ చేయాలి అండ్ కో అప్లికెంట్ ష్యూరిటీ ఉండాలి. ఇదొక టైప్, అన్సెక్యూర్డ్ లోన్ ఒక టైప్, సెక్యూర్డ్ లోన్ ఒక టైప్. సో బేసికలీ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ మాత్రం ఓన్లీ సెక్యూర్డ్ లోన్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. అదర్ దెన్ ఆస్ట్రేలియా, యుఎస్ఏ, కెనడా, యూకే ఈ కంట్రీస్ ఏమొచ్చేసి అన్సెక్యూర్డ్ లోన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాయి అండ్ మీకు ఇమిగ్రేషన్ లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ ఆస్ట్రేలియా మటుకు అకార్డింగ్ టు ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ రూల్ 100% స్టూడెంట్ కి సెక్యూర్డ్ లోన్ ఉండాలి, అది నేషనలైజ్డ్ బ్యాంక్ లో తీసుకోవాలి లోన్స్. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ గానీ ఏపీ స్టేట్ గవర్నమెంట్ గానీ అబ్రాడ్ కెళ్ళి చదువుకునే వాళ్ళకి 20 lakh స్కాలర్షిప్ ఇస్తున్నారండి. వీసా వచ్చాక అప్లై చేసుకోవాలి. దీన్ని మీరు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే తెలంగాణ స్టేట్ ఈ పాస్ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు అక్కడ స్కాలర్షిప్ ఎంతమంది స్టూడెంట్స్ కి శాంక్షన్ అయింది, 2019 లో వెళ్ళిన వాళ్ళకి ఎంతమందికి శాంక్షన్ అయింది, 2020, 2021, 2022 లో వెళ్ళిన వాళ్ళకి ఎంతమందికి శాంక్షన్ అయింది, కొత్తగా అప్లై చేసుకోవాలంటే ప్రొసీజర్ ఎలా ఉంటది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలంగాణ స్టేట్ ఈ పాస్ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు ఇన్ డీటెయిల్ గా ఉంటుంది. మీ వీసా వచ్చాక అప్లై చేసుకోవాలి. ఆ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్ కి అయ్యేటటువంటి ప్రోటోకాల్ కూడా మీరు 100% 70% ఏమో ఉండాలి. ఐఎల్టీఎస్ గానీ, పీటీ గానీ, టోఫెల్ గానీ కంపల్సరీగా మీకు ఐఎల్టీఎస్ వచ్చేసి 6.5 ఉండాలి, నో బ్యాన్ లెస్ దాన్ 6, టోఫెల్ వచ్చేసి 100 ఏమో ఉండాలి, పీటీ అయితే 70 ఉండాలి. సో ఈ ప్రోటోకాల్ ఫాలో అయ్యి మీరు ఆ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం విద్యా రుణాలు అందుబాటులో ఉన్నాయి, అయినా సొంతంగా బడ్జెట్ సమకూర్చుకుని వెళ్లడమే మంచిదంటున్నారు నిపుణులు. లేదా కొంత మొత్తాన్ని సొంతంగా సమకూర్చుకుని మరికొంత మొత్తం లోన్ తీసుకోవచ్చంటున్నారు. అలాగే ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నప్పుడే రీపేమెంట్ గురించి కూడా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎడ్యుకేషన్ లోన్ రీపేమెంట్ అనేది మీ మాస్టర్స్ అయిపోయాక అప్లై చేసుకోవాలండి. సో మాస్టర్స్ అయిపోయాక రీపేమెంట్ చేయాలి. సో ఎడ్యుకేషన్ లోన్ రీపేమెంట్ ప్రాసెస్ అనేది మీ మాస్టర్స్ అయిపోయాక 36 months వర్క్ వీసా ఎప్పుడైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ టేక్ యుఎస్ఏ తీసుకుందాం అండి. యుఎస్ఏ మీరు ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేసుకున్నారు, బ్యాంక్ వాళ్ళు మీకు లోన్ పే చేస్తారు, లోన్ అమౌంట్ పే చేస్తారు. ఆ లోన్ రీపేమెంట్ అనేది ఎప్పుడు చేయాలి అంటే మీ వర్క్ వీసాలో ఉన్నప్పుడు రీపేమెంట్ చేయాలి, అప్పుడు స్టార్ట్ అవుతుంది. బట్ మీన్వైల్ మాస్టర్స్ చదివేటప్పుడు కూడా మీకు ప్రిన్సిపల్ అమౌంట్ ఒక 5000 or 6000 కట్ అవుతూ ఉంటుంది, అది మీ ఫాదర్ బ్యాంక్ నుంచి కట్ అవుతుంది. మీ వర్క్ వీసాలో ఉన్నప్పుడు మీరు రీపేమెంట్ కావాలనుకుంటే మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ 30,000, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 60 lakh లోన్ తీసుకున్నారనుకోండి, ఎవ్రీ మంత్ 20,000 to 25,000 కట్ అవుతూ వస్తూ ఉంటుంది. అలా ఒక 3 to 5 years కట్ అవుతుంది. సో దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 8.5 to 9% బ్యాంక్ వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. డిపెండ్స్ అపాన్ బ్యాంకింగ్ సెక్టర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. విదేశాల్లో ఉన్నత విద్య ఖర్చుతో కూడుకున్నదే, అయినా ఎడ్యుకేషన్ లోన్స్ ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు వెళ్తున్నారు. విదేశాల్లో చాలా యూనివర్సిటీలు మెరిట్ విద్యార్థులకు గ్రాంట్లు, స్కాలర్షిప్స్ అందిస్తున్నాయి. బాగా చదువుకునే విద్యార్థులు చాలా తక్కువ ఖర్చుతోనే ఉన్నత విద్యను పూర్తి చేసుకునే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అబ్రాడ్ యూనివర్సిటీస్ లో స్కాలర్షిప్ ఫెసిలిటీస్ వచ్చేసి మనకి
యూనివర్సిటీకి అప్లికేషన్ చేసుకునేటప్పుడు మన ఐఎల్టీఎస్ స్కోర్, జిఆర్ఈ స్కోర్ కానీ, పర్సంటేజ్ కానీ, బ్యాక్లాగ్స్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే, అంటే ఏ గ్రేడ్ ప్రొఫైల్ అయితే కనుక వాళ్ళు యూనివర్సిటీకి అప్లై చేసుకునేటప్పుడే స్కాలర్షిప్ ప్రాసెస్ అనేది వాళ్ళు అడ్మిషన్లోనే ప్రొవైడ్ చేస్తారు. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ 80-90% ఉన్న స్టూడెంట్స్కి అయితే 50% స్కాలర్షిప్ కూడా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మీ ఫస్ట్ సెమిస్టర్లో ప్రొఫైల్ బాగా మెయింటైన్ చేసినట్టయితే, అంటే 0 బ్యాక్లాగ్స్తో మంచి పర్సంటేజ్ మెయింటైన్ చేసినట్టయితే 101% మీకు ఫీ రీఫండబుల్ ప్రాసెస్ స్కాలర్షిప్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేయాలంటే చాలా నిబద్ధత, క్రమశిక్షణ ఉండాలని నిపుణులు అంటున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేయడం ఈజీ కాదు, చాలా సమస్యలుంటాయి. ఆ సమస్యలను అధిగమించి చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తుకు తిరుగుండదంటున్నారు నిపుణులు. డెడికేషన్ అనేది 100% ఇంపార్టెంట్ అండి. యుఎస్కి వెళ్ళిన తర్వాత మనం 100% లో 75% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి, ఇన్ టైంలో ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, అండ్ ఎక్కడ కూడా మనము బ్యాక్లాగ్స్ లేకుండా మనం 100% మన వాళ్ళు యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఇచ్చేటువంటి వర్క్స్ మనం చేయగలిగితే మీకు మాస్టర్స్ అయిపోయాక అక్కడ వర్క్ వీసాలో కూడా మీకు యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. ఆ ప్లేస్మెంట్ ఆపర్చునిటీని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదా మనకు అక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, కమ్యూనిటీస్ కానీ కన్సల్టెన్సీస్ కానీ చాలా ఉంటాయి. మనం కన్సల్టెన్సీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అప్రోచ్ అయినా కానీ వర్క్ వీసాస్ కూడా చేయగలుగుతారు. సో డెడికేషన్, హార్డ్ వర్క్ అండ్ ఎవాల్యుయేషన్ ఇవి మూడు ఉన్నట్టయితే 100% మాస్టర్స్ అయిపోయాక జాబ్ ప్లేస్మెంట్ అనేది మీకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా, మీ ప్రొఫైల్ బాగా మెయింటైన్ చేయండి, 100% మీకు వర్క్ వీసా పాయింట్ ఆఫ్ వ్యూలో అది యూజ్ అవుతుంది, మీ ప్లేస్మెంట్ కూడా వస్తుంది. చాలా మంది భారతీయ విద్యార్థులు నెలవారీ ఖర్చులు, ట్యూషన్ ఫీజు కోసం పార్ట్ టైం జాబ్లు చేస్తుంటారు. యూనివర్సిటీకి దూరంగా ఉద్యోగాలు చేస్తూ పోలీసులకు పట్టుబడిన సందర్భాలు అనేక ఉంటున్నాయి. విద్యార్థులు విదేశాల్లో ఉన్నప్పుడు చదువు మీద పూర్తి దృష్టి పెడితే కోర్సు పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నేడు చాలా మంది విద్యార్థులు స్కిల్స్ తో సంబంధం లేకుండా విదేశాలకు వెళ్లి చదవాలని భావిస్తున్నారు. విదేశాల్లో చదువుకుంటే భారీ వేతనాలతో పాటు భవిష్యత్తు బాగుంటుందని అందరూ ఆశిస్తున్నారు. మంచి అవకాశాల కోసం విదేశాలు వెళ్లడం తప్పు కాదు, అయితే వెళ్లే ముందు అనేక జాగ్రత్తలు తీసుకుని వెళితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది వాళ్ళ అబ్రాడ్ డ్రీమ్స్. మళ్ళీ వచ్చే వారం మరో అబ్రాడ్ డ్రీమ్స్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.